సోక్రటిస్ గురించి నేర్చుకుందాం. సోక్రటిస్ యొక్క మూడు ప్రశ్నలు మనందరికీ కూడా ఎంతో ఉపయోగపడతాయి. ముందు సోక్రటిస్ అంటే ఎవరో చూద్దాం. సోక్రటిస్ అనగా ప్రాచీన గ్రీకు తత్వవేత్త, ప్రాచీన గ్రీకు తత్వవేత్త. పురాతన కాలం నాటి ముగ్గురు గొప్ప వ్యక్తులలో ఇతను కూడా ఒకడు. పురాతన కాలం నాటి మూడు గొప్ప వ్యక్తులలో అనగా ప్లేటో, అరిస్టాటిల్, అలానే మూడవదిగా యొక్క సోక్రటిస్ అన్నమాట. వీళ్ళ ముగ్గురు కూడా పురాతన తత్వవేత్తలలో చాలా అంటే చాలా ప్రాముఖ్యత గలవారు, చాలా ప్రఖ్యాతి గాంచిన వారు కూడా. యొక్క సోక్రటిస్ క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో, అనగా క్రీస్తు పూర్వం 5వ సంవత్సరం కాదు, 5వ శతాబ్దంలో, అనగా క్రీస్తు పుట్టుకకు 500 సంవత్సరాల క్రితం ఏథెన్సు గ్రామంలో ఈయన జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యొక్క సోక్రటిస్ నీతి ప్రశ్నలను తీవ్రంగా అన్వేషించినటువంటి మొట్టమొదటి తత్వవేత్త. యొక్క సోక్రటిస్ నీతి ప్రశ్నలను తీవ్రంగా అన్వేషించినటువంటి మొట్టమొదటి తత్వవేత్త యొక్క సోక్రటిస్ అన్నమాట. యొక్క సోక్రటిస్ ఒకరోజు నడుస్తూ ఉండగా అతనికి పరిచయస్తుడు, అనగా యొక్క సోక్రటిస్కి తెలిసినటువంటి ఒక వ్యక్తి యొక్క సోక్రటిస్కు ఎదురొచ్చి సోక్రటిస్తో మాట్లాడాలనుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తి మాట్లాడుతుండగా ఇక సోక్రటిస్ అంటాడు, కదా ఒక్క క్షణం ఆగండి, మీరు చెప్పింది నేను వినాలండి, కనుక నా ప్రశ్నలకు మీరు జవాబు చెప్పాలి అని అని చెప్పగానే ఆ ఎదుటి వ్యక్తి ఒప్పుకుంటాడు. ఒప్పుకునే సోక్రటిస్ అడుగుతాడు, కదా మొట్టమొదటిగా మీరు చెప్పేది నిజమే అని చెప్పి మీరు ఖచ్చితంగా నిర్ణయించగలరా, మీరు చెప్పేటువంటి విషయం నిజమేనని మీరు ఖచ్చితంగా నిర్ణయించగలరా అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, కదా లేదు, ఇది మరొకరు నాకు చెప్పినటువంటి ఒక విషయం, మరొకరు నాకు చెప్పినటువంటి ఒక విషయం అని చెప్పి అతడు బదులిస్తూ ఉంటాడు. వెంటనే సోక్రటిస్ రెండవదిగా, మీరు చెప్పేటువంటి ఒక విషయం నా స్నేహితుడి గురించి మంచి విషయమా చెడ్డ విషయమా, మంచి విషయమేనా అని అడక్క ఆ ఎదుటి వ్యక్తి, కాదు ఇది నీ స్నేహితుని గురించి మంచి విషయం కాదు అంటాడు. మూడవదిగా సోక్రటిస్ అంటాడు, కదా ఎదుటి వ్యక్తితో మీరు చెప్పేది నిజమనేది గ్యారంటీ లేదు, అలానే మీరు చెప్పేది మంచి విషయం కూడా కాదు, అయినా పర్వాలేదు ఇక మూడో ప్రశ్నకు జవాబిస్తే కనుక ఖచ్చితంగా మీరు చెప్పేది వింటానని చెప్పి మూడో ప్రశ్న అడుగుతాడు. ఇక మూడో ప్రశ్నకు జవాబు చెప్తే కనుక నేను ఖచ్చితంగా మేము యొక్క మాట వింటామని చెప్పి ఇలా అడుగుతాడు, కదా మీరు చెప్పేటువంటి విషయం వలన నాకేమైనా ఉపయోగం ఉందా అని అడుగుతాడు. మీరు చెప్పేటువంటి విషయం వలన నాకేమైనా ఉపయోగం ఉందా అని అడగగానే ఆ ఎదుటి వ్యక్తి లేదు అంటాడు. వెంటనే సోక్రటిస్ అంటాడు, కదా దీన్ని బట్టి తేలింది ఏమిటి, కనుక మీరు చెప్పేది నిజము అనేటువంటి నిర్ధారణ మీకు లేదు కాబట్టి అది నిజము కాదు, రెండవదిగా మీరు నాకు చెప్పేది మంచి విషయము కాదు, మూడవదిగా మీరు చెప్పడం వలన నాకేమీ ఉపయోగం లేదు, కాబట్టి మీరు చెప్పడం వలన నాకేమీ ఉపయోగం లేదు, అలానే మరొక వ్యక్తికి చెప్పాల్సినటువంటి అవసరం కూడా మీకు లేదు అని చెప్పి బదులిస్తూ ఉంటాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంటుందని కనుక నిజ జీవితంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి మనతో చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఇక మూడు ప్రశ్నలు అడగాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మనిషికి బాగా అలవాటు ఆ ఇంటి విషయాలన్నీ ఏ ఇంట్లో చెప్పడం, పొరగింటి విషయాలన్నీ చాటింపు వేయడం చాలా మనిషికి అలవాటు. కాబట్టి స్నేహం కానివ్వండి, బంధం కానివ్వండి, ఉన్నంత కాలం కూడా బలంగా ఉండాలండి కనుక ఇక మూడు విషయాలు మనము తప్పనిసరిగా మన యొక్క జీవితంలో అలవర్చుకొని ఉండాలి. ఎందుకంటే కనుక ఎవరైనా మీకు వచ్చి ఒక వ్యక్తి గురించి చెడు విషయాలు చెప్పినప్పుడు మాట్లాడాలని అనుకున్నప్పుడు మీరు అడగండి, మీరు చెప్పేటువంటి విషయం నిజమేనా, మీరు చెప్పేటువంటి విషయం నా స్నేహితుని గురించి మంచి విషయమా చెడ్డ విషయమా, మూడవదిగా మీరు చెప్పేటువంటి విషయం వినడం వలన నాకేమైనా ఉపయోగం ఉందా అని చెప్పి మీరు అడిగితే కనుక చాలామంది యొక్క కుటుంబాలలో గొడవలు ఆగిపోతూ ఉంటాయి, చాలామంది కుటుంబాలలో సంతోషంగా సమాధానంగా ఉంటూ ఉంటారు. ఇదేమి దైవికమైనటువంటి వీడియో కాదు, కానీ ఒక మనిషి
వాటి యొక్క బంధాన్ని కలకాలం నిలుపుకుంది, కలకాలం నిలుపుకోవడానికి ఒక ఆధారం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్.